ప్రైజ్ లార్డ్ ఆల్ఫా ఒమేగా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ 8వ నెలలో మీ సన్నిధానంలో చేరిని స్తుతించి మహిమపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్కు ద్వారా వారిని బలపరచండి. శ్రమలో ఉన్న వారికి విడుదలను, విముక్తిని మీ నామలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వాక్యము ద్వారా మా అందరితోనూ మీరు మాట్లాడి మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామలు అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఈ నెల యొక్క వాగ్దానము, మరి అదే రీతిగా ఈ నెలలో యొక్క వాక్యం ఏంటంటే, మనము అడిగిన వాటికి ప్రభు దగ్గర మనం ఏ విషయాలైతే మనము మొర పెడతామో మొరను బట్టి ప్రభువు మొదటిగా మనము దేవుని మాట మనం వినాలని ఈ వాక్యం ద్వారా నేను తెలియపరుస్తున్నాను. మన అందరికీ తెలిసిన వాక్యం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా అంటే, ఇశ్రాయేల్ ప్రజలను మోషే నడిపించుకుంటూ తీసుకొచ్చిన తరువాత నూను కుమారుడను మోషే పరిచారకుడైన యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నారు. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని కూడా నేను మీకు అనుగ్రహించుచున్నానని ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో అనేకమైన వాటి కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. జవాబు కొరకు, విడుదల కొరకు, విముక్తి కొరకు, మరి అదే రీతిగా జయము కొరకు దేవుని సన్నిధిలో మనం అనుదినము ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు కదా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, మీరు అడుగు పెట్టు స్థలం అంటే మీరు ఏ విషయము కొరకైతే నా సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వాటన్నిటికీ జవాబును, విడుదలను నేను అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మరి యెహోషువ జీవితంలో మనం చూసినట్లయితే యెహోషువ మొదటిగా దేవునికి లోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. మోషేతో పరిచారకుడుగా మరి ఆయనతో పాటు పరిచర్య చేస్తున్న సమయంలో మోషే పట్ల దేవుడు ఎటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, ఎన్నో మహత్క్రియలు ఏ విధంగా జరిగించాడో వాటిని చూస్తూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా మోషేకు నమ్మకమైన పరిచారకుడుగా వచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. మరి మోషే మరి పాలు తేనెలు ప్రవహించే దేశము, వాగ్దాన దేశమునకు మరి వేగు చూడటానికి 12 మందిని పంపించినప్పుడు మరి మోషేకి మరి వారు 10 మంది వచ్చి సమాచారం చెప్తారు. ఏమనంటే, అయ్యా ఆ దేశము మిక్కిలి గొప్ప దేశం, మంచి దేశము, శ్రేష్టమైన దేశము, కానీ వారు మనకంటే బలిష్ఠులైన వారు ఉన్నారు, మనకు జయము రాదు, విజయము రాదని చెప్తే యెహోషువ కాలేబు మాత్రం చెప్తారయ్యా దేవుడు మనకు నిశ్చయముగా దేశాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అయితే వాగ్దానం చేస్తున్నాడు, మీరు అడుగు పెట్టు స్థలం, నా సన్నిధిలో ఏది ప్రార్థిస్తున్నా నేను మీకు జవాబిస్తాను, విడుదలిస్తాను, అద్భుతమైన కార్యము మీ పట్ల చేస్తానని ప్రభు చెప్తుంటే మన ఆలోచన మనం ఏం చేస్తామంటే, అడగటానికి ముందుగానే దేవుడిది ఇస్తాడో లేదో, దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుందో లేదో, లేదంటే దేవుడు మనకు సహాయం చేస్తాడో లేదని మనం ముందుగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎంత మాత్రం ఆ మాట అంటూ ఆలోచించడానికి వీలు లేదండి. కానీ దేవుని యొక్క ప్రామిస్ మనకు ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఏముంది, ఏమంటే మీరు వేటిని అడుగుదురో వాటన్నిటినీ పొందుకుంటారని దేవుని వాగ్దానం ఉంది. అంతేకాకుండా దేవుని వాగ్దానంలో, దేవుని మాటలో, దేవుని గ్రంథంలో ఒక మాట సెలవిస్తుంది కదా, మీరు నన్ను అడిగేటప్పుడు నా దగ్గరకు వచ్చేవాడు నేను ఉన్నాననియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని మొదటిగా నమ్మవలను కదా అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మరి మోషే కూడా నమ్మాడండి, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో విధేయత చూపాడు, దేవుడు మాట్లాడిన ప్రతి మాటకు కూడా లోబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెహోషువ గ్రంథం అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 1 నుంచి 3 అధ్యాయాల వరకు నేను నీకు స్థలం ఇస్తానని చెప్తున్నాడు, అడుగు పెట్టి ప్రతి స్థలం ఇస్తాను. అదే అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు కొన్ని కట్టడలను, నిబంధనలను గైకొనాలని చెప్పి మోషేకి దేవుడు తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉండాలి, ధైర్యముగా ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. మరి ధర్మశాస్త్రమును, మోషే ద్వారా మీకు అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలి, దానిని తప్పిపోకూడదు, దాని ప్రకారంగా జీవించాలి, వాటి ప్రకారంగా జీవించాలని చెప్పి మరి యెహోషువకు దేవుడు సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనము కూడా దేవుడు మనకిచ్చిన నియమములను, నిబంధనలను, కట్టడలను, ఆజ్ఞలను మనం గైకుడినట్లయితే యెహోషువకు తోడుగున్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుడు మరి దేవుని సన్నిధిలో యెహోషువ లోబడ్డాడు, దేవుని సన్నిధిలో దేవుని విధేయత చూపాడు, కాబట్టే దేవుడు తన పట్ల అద్భుతమైన కార్యం చేశాడు. ఒక నరుణ్ణి మాట విని, యెహోషువ మాట విని సూర్యచంద్రుని ఆపినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నట్లుగా
నేను దేవుని వాక్యం ద్వారా తెలియపరచు. మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన ప్రతి మాటకు మనం లోబడాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఆ లోబడటం అనేది మనకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు, అసలు ఆ మాట అంటేనే మనకి ఇష్టం ఉండదు. కానీ దేవుడు మాట సెలవిస్తున్నాడు, నా సన్నిధిలో ప్రార్థించు, నా సన్నిధిలో కన్నీరు కాచు, నా సన్నిధిలో అంగలార్చు, నా సన్నిధిలో ప్రార్థించు, అప్పుడు నేను సహాయం చేస్తానని దేవుడు మాట్లాడితే మనం అంటాం అయ్యా నేను చేయలేకపోతున్నా, లేదంటే అనేక సాకులు చెప్తూ ఉంటామండి. ఎంత మాత్రం చెప్పటానికి వీల్లేదు. ప్రభు యెహోషువాకు సెలవిచ్చాడు, మోషేకు తోడుగున్న రీతిగా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఈ ప్రకారంగా జీవించమన్నప్పుడు యెహోషువా ఒక్క మాట కూడా మాట్లాడినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మరి దేవుడు తన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మనము కూడా దేవుని మాటకు లోబడాలి, విధేయత చూపాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, ప్రార్థించాలి. ఆయన మాట వినినట్లయితే దేవుడు మన పట్ల ఉండి కూడా అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాను. మన జీవితంలో ఎన్నో దేవుడు వాగ్దానాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో ప్రామిసెస్ చేస్తూ ఉంటాడు. వాటన్నిటి మనం గ్రహిస్తూ మరి వాటి మన దగ్గర ఉంటాం, కానీ వాటిని మరలా ప్రభు యొద్దకు దగ్గర మనం చెప్పమండి. కానీ వాగ్దానం అనే తలుపునంట మనం విసుకక తట్టుతూనే ఉండాలంట. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఒక మనిషి సహాయం చేస్తాడంటే ఉదయం లెగ్గానే వాళ్ళకి ఫోన్ చేస్తాం, అవసరమైతే ఫోన్ ఎత్తపోతే ఇంటికి వెళ్ళి అయ్యా మీరు నాకు వాగ్దానం చేశారు, నాకు సహాయం చేస్తారని నాకు ఇవ్వండి, లేదంటే ఒక జాబ్కి పెట్టినప్పుడు వారి యొక్క రిప్లై కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఒకవేళ మనకు వాళ్ళకి రిప్లై ఇవ్వకపోయినా మనం వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి లేదంటే ఆ ప్లేస్కి వెళ్ళి మనం అడిగి సమాచారం కనుక్కు ఉంటాం. కానీ దేవుని సముఖము దగ్గరికి కూడా మనం అదే రీతిగా రావాలండి. ప్రభు సన్నిధిలో మనము కూడా అయ్యా నువ్వు నాకు ఈ వాగ్దానం చేసావు, నాకు ఈ ప్రామిస్ చేసావు, ఇదిగో నీ దగ్గరికి వచ్చా, నాకు జవాబును దయచేయమని మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మన జీవితంలో కూడా మనం లోబడినట్లయితే, ప్రభు మాట వినినట్లయితే, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నా మాట వినుట గైకొనుట శ్రేష్టమని ధన్యతని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదే రీతిగా మనం చూసినట్లయితే మరి యెహోషువ జీవితంలో ఆయన అంటాడు కదా, ప్రభు అంటాడు నీ దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవరాడు, నిశ్చయంగానే నీకు స్థలం ఇస్తానంటున్నాడు, నీకు వాగ్దానం చేసింది నేను నెరవేరుస్తానంటున్నాడు, ఆ దేశంలోనికి మేము ప్రవేశపెడతానని చెప్పి దేవుడు ప్రామిస్ చేస్తే తర్వాత ప్రభు అంటున్నాడు నీ దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనడు. ఈ మాట మనకు అనుగ్రహించుట మనకు చాలా ఇష్టమైన మాట. నీ మాటను మనం ఆలోచిస్తే ఏ మనుష్యుడు, మన ఆశ మా తలంపు ఏంటంటే అందరికంటే ఉన్నతముగా ఉండాలి, అందరికంటే ఉన్నత స్థితిలో ఉండాలి, అందరికంటే పైవాడిగా ఉండాలి, అందరికంటే ఇచ్చేవారిగానే ఉండాలని మనం ఆశపడతాం. కానీ ప్రభు యెహోషువ పట్ల తెలియపరుస్తున్నాడు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరాడు. మన జీవితంలో కూడా ఈ వాగ్దానం మనం అడగాలి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు నా సరిహద్దులు విశాలపరిచి నాకు నెమ్మది కలగ చేసి ఏ కీడు నాకు రాకుండా చేయమని దేవుని సన్నిధిలో మరి ఎబ్బేజు ప్రార్థించగా ఎబ్బేజు చేసిన మనవిని ప్రభు ఆలకించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని మాటకు మనం లోబడాలి, లోబడి దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం విధేయత చూపి ప్రార్థించినట్లయితే ప్రభు మనకు సహాయం చేసే ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. యెహోషువ జీవితంలో మనం చూసినట్లయితే మరి ఆ కనాను దేశము, ఆ వాగ్దాన దేశము స్వతంత్రించడానికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక రాహాబు వేశ్యను మనం చూస్తాం. ఆమె అంటుంది కదా వేగు చుట్టానికి వారి ఇద్దరు మనుషులుగా వెళ్ళినప్పుడు వారితో అంటుంది, మీ దేవుడు ఆకాశమందున్న దేవుడు, భూమి అందున్న దేవుడు, మీ దేవునికి ఎదుట నిలబడుట ఏ మనుషునకు కానీ ఎవరికి శక్తి చాలదని నాకు తెలుసు. ఈ వార్త మీ వారు వినప్పుడు, ఈ కోటగోడలో ఉన్నానా మీ శత్రు సైన్యం వినప్పుడు వారి గుండెలు కరిగిపోతున్నాయి అని చెప్పి ఒక వేశ్య సమాచారము సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా చాలామందిని మనం అడిగినట్లయితే, అన్యుల వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు అంటారు అయ్యా యేసుప్రభు అంటే ఎంతో గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు మాకు తెలుసండి అని వారే సాక్ష్యమిస్తున్నట్లుగా చూస్తున్నాం. మేము చాలామందిని కొంతమంది దగ్గరికి మేము అన్యుల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వారు చెప్తున్న సమాచారం ఏంటంటే యేసయ్య అంటే మాకు చాలా ఇష్టం అండి, మేము యేసయ్యని ఎంతో ప్రేమిస్తాం, మా హృదయంలో వారి కొరకు ధ్యానం చేస్తాం, మేము యేసయ్యని నమ్ముకుంటామని చెప్పి వారు ఎంతోమంది చెప్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. కానీ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనము దేవుని మాటకు మనం విధేయత చూపము, దేవునిలో లోబడము, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించము, ప్రార్థించకుండా పరలోక ఆశీర్వాదాలు మాకు కావాలి అని మనం ఆశపడుతూ ఉంటామండి. అది ఎంత మాత్రం వీలు కాదు, అది ఎంత మాత్రం వాగ్దానం నెరవేర్చబడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండెనో వాడిని నేను దృష్టిస్తాను అంటున్నాడు. దేవుని మాటకు మనం విధేయత చూపాలి, లోబడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి, దేవునికి సమీపంగా ఉండాలి. ఆయన ప్రభు మరి మనల్ని పిలవగా మనం అనాలంటే ప్రభువా నేనున్నాను
అన్న మాటను మనం ప్రకటించాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడని యెహోషువకు దేవుడు సెలవిస్తున్నాడు కూడా. ఏ మనుష్యుడుని ఎదుట నిలవరు. మన జీవితంలో కూడా మనము కూడా దేవునికి విధేయత చూపినట్లయితే మన ఉద్యోగ రీతిలో కానీ వ్యాపార రీతిలో కానీ ఏ విషయములైనా కానీ ఏ మనుష్యుడు నిలవలేరు. అంటే ఏ శత్రువు కూడా మన పైన జయము రాదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, ఈ లోకనాదులతో కాదు, దురాత్మ సమూహములతో ఆకాశ మండలములో ఉన్న సాతాను శక్తులతో మనం పోరాడుచున్నాం. కాబట్టి దేవునికి మనం సమీపంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ లోకంలో మనుషులకు మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం, ఎంతో విధేయత చూపుతూ ఉంటాం. ప్రభు అంటే మనం ఎంతో నిర్లక్ష్యముగా ఉంటాం. ఎందుకంటే ప్రభు ప్రేమామయుడు, కనికరము కలిగిన, ఎందుకంటే ఆయన కోపించుచునే వాత్సల దేవుడు అని మనం అనుకుంటాం. కానండి, ఆయన ఉగ్రతలకు ఎవరు తారలే. ఆయన నాసికారంధ్రంలో ఊపిరి వదలగా సముద్రము అడుగు భాగము కనపడుచున్నదని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. దేవునికి మనం లోబడాలి, దేవునికి మనం విధేయత చూపాలి. అప్పుడే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. యెహోషువని మనం చూచినట్లయితే ఆయన అంటున్నాడు, ప్రభు అంటున్నాడు కదా, అయ్యా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండమని చెప్తున్నాడు. అసలు ఈ మాట ఎంతో అసలు వినటానికి కూడా చాలా మరి తట్టుకోలేనంత మాట అండి. బహుధైర్యం అంటే ఇప్పుడు ఉన్న సమస్యలకే మనం ధైర్యం చెడిపోతూ ఉంటాం, కానీ ప్రభు అంటున్నాడు బహుధైర్యంగా. నిజంగా యెహోషువ జీవితంలో చూచినట్లయితే యోర్దాను నదిని దాటుతున్నప్పుడు అంటండి, యోర్దాను నదిని వెళ్ళకు మళ్లించినప్పుడు అంట, తూర్పు వైపు ఉన్నవారు, పడమటి వైపు ఉన్నవారు, అమ్మోరీలు కానానీలు అన్నారు వారు అనుకోండి, వారు ఎంతో భయపడ్డారంట, వారు ఎంతో కలవరం చెందారంట. ఎందుకంటే వీరు గొప్ప దేవుడు, వీతో ఉన్నవాడు సైన్యములగతిపతి దేవుడు, మరి ఇస్రాయేల్ సైన్యాన్ని ఆరిన నేలను నడిపించిన దేవుడు అని వారికి ఎంతో భయము కలిగినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. మన జీవితంలో అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు ఏమీ, వారికి సమాచారం ఏమీ లేదు. వీరితో ఉన్న 600,000 కాలుబలమే మరి నూతనముగా వచ్చినవారు, ఆ ఎడారిలో మరి ఆ దేశంలో 40 సంవత్సరాల్లో నూతనంగా జన్మించబడిన వారే ఈ సైన్యము. కానీ దేవునితో వీరు ఉన్నారు కాబట్టి ఆ వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించగలిగి ఉన్నారని బహుధైర్యము కలిగి ఉండాలి. మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి, విపత్తులను బట్టి మనం ధైర్యముగా ఉండాలి. మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు మేము అనుపుతున్నప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట ఒకటే, ధైర్యముగా ఉండండి, భయపడద్దు, నేను బలపరుస్తాను. నిజంగా దేవుని యొక్క బలపరిచే హస్తము మనతో ఉన్నప్పుడండి మనం ఎదుర్కొంటున్న సమస్యలో, మార్గంలో కష్టము, బాధ, శ్రమ వచ్చినప్పుడు ఆ మార్గమును గురించిన భయము, చింత పడవలసిన అవసరం లేదు. కానీ మానవ స్వభావం ఎలాంటిదంటే మనం చూడగానే, పరిస్థితులు చూడగానే కలవరపడిపోతాం. కానీ ప్రభు అంటున్నాడు యెహోషువతో, నువ్వు బహుధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. నీకు బాధ శ్రమ మరి రాబోతుంది, లేదంటే ఈ కష్టము రాబోతుంది, కానీ నువ్వు భయపడద్దు, ఎందుకంటే నేను నీకు సహాయము చేసే దేవుడు నన్ను. యెహోషువ గ్రంథంలో మరి మోషేతో మరి దేవుడు మాట్లాడాడు కదా, నేను నీకు తోడుగా ఉంటాను, తప్పకుండా నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మరి యెహోషువ గ్రంథంలో మనం చూచినట్లయితే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, బహుధైర్యము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో మీరైతే ఉన్నారో తెలియదు, కానీ దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్న మాట, బహుధైర్యము కలిగి మనం ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. బహుధైర్యం కలిగి మనం ఉన్నట్లయితే దేవుని కార్యాలు మనం చూస్తామండి. యెహోషువ జీవితంలో కూడా 3 దేశపు రాజ్యులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన మనస్సు నిలుపుకొని బహుధైర్యముగా నిలబడ్డాడంట. యూదా జనాంగానికి శ్రమ వచ్చినప్పుడు ఎస్తేరు కూడా మొద్దగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వారు బహుధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాను. అదే రీతిగా దానియేలు జీవితంలో చూచినప్పుడు రాజుకు వచ్చిన కళాకళ భావము చెప్పమనగానే అక్కడున్న వారందరూ చెప్పలేకపోవడం ద్వారా జ్ఞానులందరూ సంహరించాలనే ఆజ్ఞను రిలీజ్ చేసినప్పుడు వారు దేవుని సముఖములో, ఓ దేవుని ఆర్యోకాన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సమాచారం మేము చెప్తాము, ఆ కళాకలభ యొక్క భావం నాకు చెప్తానని చెప్పి దానియేలు వేడుకొని, తర్వాత తన స్నేహితులను తీసుకొని దేవుని యొక్క పరలోకపు దేవుని యొక్క కటాక్షము పొందు నిమిత్తమై దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారండి. కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము ధైర్యం చెడిపోయిన వారిగా ఉంటాం, కానీ ప్రభు అంటున్నాడు కదా, బహుధైర్యము కలిగి మనం ఉండాలి. దేవుడు సెలవు లేకుండా ఏది జరగదండి. దేవుడు మాట ఇవ్వకుండా ఏది మన జీవితంలో నెరవేర్చబడదు.
కానీ మన భయం ఏంటంటే ఆ పరిస్థితులు మన మీద పడినట్లుగా మనం చేస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. సాతానుగాడు అటువంటి ఆలోచన మనకు కలగచేస్తూ ఉంటాడు. కానీ దేవుని సెలవిస్తున్న మాట ఏంటంటే బహుధైర్యము కలిగి మనము ఉండాలి, బహునిబ్బరము కలిగి ఉండాలి, నువ్వు బహుధైర్యముగా ఉండాలి. అంతేకాకుండా దేవుడు సెలవిస్తున్న మాట అండి, మోషేకి నేను ఇచ్చిన ధర్మశాస్త్రమును ప్రకారంగా నువ్వు చదవాలి, దానితో పాటు నువ్వు తప్పిపోకూడదు, దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే దేవుడిని పక్షంగా ఉండి సహాయం చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. బహుధైర్యము కలిగి ఉండాలి. మరి యెహోషువ కూడా దేవుని సన్నిధిలో మరి దేవుడు సెలవిచ్చాడు, నువ్వు దిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, బహుధైర్యము కలిగి ఉండు. అదే రీతిగా ధర్మశాస్త్రం నేను ఇచ్చి ఉన్నాను కదా, దాన్ని చదవాలి, దాన్ని అభ్యసించాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి, వారికి బోధించాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు అదే రీతిగా యెహోషువ చేయబడ్డాడు. కాబట్టే లోతైన అనుభవంలోనికి నడిపించినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మోషే అయితే ప్రభువా ప్రభు చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. మరి ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా దాన్ని చదివిన తరువాత యెహోషువ చేసిన అద్భుతాలు ఏంటంటే సూర్యచంద్రులు ఆపినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నామండి. ఏంటంటే వాక్కు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది, యథార్థంగా జీవించడానికి దేవుడు కృప చూపుతాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సత్యము జీవము మార్గమై ఉన్నది. ఆ మార్గంలో ఎవరైతే జీవిస్తారో పరలోక రాజ్యము వారిది. ఆ సత్యములో ఎవరైతే చదువుతే దాని ప్రకారంగా ఉంటారో నీతిగా యథార్థముగా బతుకుతారని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆయన మనకిచ్చిన జీవము, ఆ జీవము మనం ధరించుకున్న వారమే. ఆ జీవ ప్రకారంగా దేవుడిచ్చిన జీవాన్ని మనం ధరించుకుని దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుని మహిమపరిచేవారమని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం అండి. యెహోషువ జీవితంలో కూడా దేవుడు సెలవిచ్చిన మాట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. దేవుని మాటకు మనం లోబడినట్లయితే ఏ పరిస్థితి కానీ, ఏ ఇరుకు కానీ, ఏ ఇబ్బందులు కానీ, ఏ అనారోగ్యము కానీ, ఏ సమస్య అయినా కానీ, ఏ పరిస్థితులు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా, అప్పులు రుణబాధలైనా ఏవి కూడా మనం ఎదుట నిలవనేరవని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మనము ప్రభు మాటకు లోబడాలి. దేవుని మాటకు మనం లోబడినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుతము చేసే దేవుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుని మాట మనము వినము, ఆయన మాటకు లోబడము, ఆయన సన్నిధికి వెళ్ళము, ఆయనతో సహవాసము చేయము, ఆయన వాక్యము చదవము, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాము. ప్రభు మనకు చేయాలని మనం ఆశపడతాం. మన బిడ్డలను మనం చూచినట్లయితే మన బిడ్డలు మన మాట వింటే వారిని ఎంతగానో ప్రేమిస్తాం. మన పరలోకపు తండ్రి కూడా అంతేనండి. ఆయన మాటకు లోబడి ఆయన విధేయులుగా మనం చూపించినట్లయితే ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, బహుధైర్యము కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు, నా సన్నిధిలో నిందారహితుడుగా నువ్వు ఉండినట్లయితే ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. అంతేకాకుండా వృద్ధాప్యమైన యెహోషువతో దేవుడు అంటున్నాడు కదా, యెహోషువ నీవు స్వాధీనపరుచుకునవలసిన ఇంకా చాలా ఉన్నవి అని దేవుని వాక్య ద్వారా నేను తెలియపరుస్తున్నాను. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఎటువంటిదంటే మనుషులిచ్చే ఆశీర్వాదం కాదండి, అది ఉన్నతమైనది, శాశ్వతమైనది, ఏ మనుషుడు కూడా ఘనత వహించనిది. ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి పరలోకమందున్న దేవుడు మనల్ని బ్లెస్ చేసే ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే ఇది మధ్య ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మాటకు మనం లోబడాలి. ఎవడు దీనుడైనా మాట విని వణుకుచుంటాడో వాడినే నేను దృష్టిస్తానని ప్రభు సెలవిస్తున్నట్లుగా నేను చూసి తెలియపరుస్తున్నాను. అంతేకాదండి, యెహోషువ జీవితంలో ఆ యెరికో కోట గోడలను చుడుతున్నప్పుడు ఏడో దినమున 7 మార్లు వారు ప్రదక్షిణము చేసి వారు యాజకులు బూరలు ఊదగా వారందరూ బిగ్గరగా కేకలు వేయగా ఓ యెరికో కోట గోడలు కూలిపోయినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. దేవుని సన్నిధిలో ఆ ఏ మనుష్యుడు కూడా ఏ పరిస్థితి కూడా మన ఎదుట నిలవని వెడకుండా ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఆయన మాటకు లోబడాలి. రెండోది ధైర్యము కలిగి ఉండాలి. మూడోది దేవుని సన్నిధిలో స్తుతించాలండి. ఎందుకంటే స్తుతుల ద్వారా గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. స్తుతుల మూలంగా దుర్గాన్ని మనం స్థాపిస్తాం. స్తుతుల మూలంగా ఎరుకో కోట గోడలను కూల్చిన మన ప్రభు, అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ పై లైన్లో మనం చూసినట్లయితే, మరి అప్పుడే పరలోకం నుండి సేనాధిపతిగా దిగి వచ్చిన దూతను మనం యెహోషువతో మాట్లాడుతున్నట్లుగా మన వాక్యం ద్వారా మనము చూస్తున్నామండి. అదే అధ్యాయం
అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషువతో దేవుని వాక్ సెలవిస్తుంది కదా. ఓ దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే, అయ్యా నువ్వు ఆ కన్నులెత్తి యెహోషువ మరి ఎరుకో కోట గోడలను చూచాడంటాడు. అప్పుడే ఒక దూసిన కత్తె చేత పట్టుకొని ఒక వ్యక్తి కనబడటం నిలబడి ఉండుట యెహోషువ చూశాడు. వెంబడే అతని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఎవరపు వాడివి, నా శత్రువు వైపు వాడివా నా వైపు వాడివా అంటే, ఆ దూత అంటుంది కదా, అయ్యా నువ్వు పరలోకపు సైన్యములు కలిగిన సర్వశక్తి కలిగిన దేవుని యొద్ద నుండి పంపబడిన సేనాధిపతిగా నీ యొద్దకు నేను వచ్చి ఉన్నానని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది బిడ్డ. మన జీవితంలో కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మన పక్షంగా దేవుడు యుద్ధము చేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుని మహత్తైన కారణం, ఎంతోమంది భక్తుల పట్ల దేవుడు అద్భుతము చేయటానికి కారణము వారు బహుధైర్యము కలిగి ఉన్నారు, దేవుని ధర్మశాస్త్రము ధ్యానించారు, ప్రభువుని విడిచిపెట్టలేదండి, మరి ప్రభువు చెప్పిన మాటకు లోబడి దాని ప్రకారంగా వారు జీవించారు, వారు కుడిమికి కానీ ఎడమకు కానీ తప్పెట్టి తట్టిల్లకుండా దేవుని మాటకు విధేయులై దేవుని మాటకు లోబడి ఉన్నారు కాబట్టి, బహుధైర్యము కలిగి ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితిలో ఆ శ్రమలో ఆ బాధలో ఆ శోధనలో దేవుని సన్నిధిలో వారు దేవుని వైపు చూచారు కాబట్టి దేవుని స్తుతించారు కాబట్టి, ఓ నిరాశ సమయంలో ఆశ లేని సమయంలో అందరూ విడిచిపెట్టిన సమయంలో ఏకాకిగా జీవిస్తున్న సమయంలో గుండె చెదిరిపోయిన సమయంలో ఏ దిక్కు తోచని సమయంలో అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించి విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు పట్టుకున్నారు కాబట్టే వారి పక్షంగా దేవుడు అద్భుతాలు చేసినట్లుగా దేవుని వాక్యము ద్వారా తెలియపరచిన అనేక సాక్ష్యాలు కూడా మనం వింటున్నామండి. దేవుని ఎదుట, ఓ మన ఎదుట ఎవరు కూడా నిలబడలేకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని మాటకు మనం లోబడాలి, దేవునికి విధేయత చూపాలి, ఆయన తగిన సమయమందు తగిన కాలమందు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు అండి. మన దేవుడు ఈ లోక ఆశీర్వాదముతో ఆశీర్వదింపే వారి వారితో మన సమానుడుగా ఎంచాడు. పరలోకపు ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం ఇహలోక ఆశీర్వాదం ఉంటుంది, పరలోక ఆశీర్వాదము కూడా దేవుడు మనల్ని దింపే దేవుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. యెహోషువ దేవుని మాటకు లోబడ్డాడని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రజలంతా, మీరు కూడా దేవుని మాటకు మీరు లోబడినట్లయితే ఆయన మాటకు విధేయత చూపినట్లు ఆయన చెప్పింది మనం చేసినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు అయ్యాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరచు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట నిష్ఫలము కాక మరలకు ఆయన యొద్దకు రెళ్ళదండి. అంతేకాకుండా దేవుని యొక్క వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడతాయి. ఆయన ఇచ్చిన వాగ్దానము ఆకాశము భూమి గతించినా కూడా ఆయన వాగ్దానంలో సున్నైను పొల్లైను కొట్టివేయబడదని దేవుని వాక్యంలో చూస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దానియేలు జీవితంలో దేవుని యొక్క మర్మము అంటే ఆ పరలోకపు మర్మము రాజుకు వచ్చిన కలను ఆ మర్మమును బయలుపరిచిన దేవుణ్ణి స్తుతించాడంటండి. స్తుతించడం ద్వారా మహిమపరచడం ద్వారా తన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా ప్రభు యో దానియేలు పక్షముగా ఉండి అద్భుతం చేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మరి దానియేలు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, బానిసుడిగా కొనిపోబడ్డాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, బహుధైర్యము కలిగి ఉన్నాడు. ఆయనకు వచ్చిన శ్రమను బట్టి సింహాల బోనులో వేస్తానన్నా లేదంటే షడ్రక్ మేషక్ అభిజ్ఞలు వారిని అగ్నిగుండంలో వేస్తానన్న వారు భయపడలా, బహుధైర్యముగా నిలబడ్డాడు. వారు చెప్తున్నారు కదా, రాజా నువ్వు చేసిన ప్రతిమకు మేము నమస్కరించము, నువ్వు ఇచ్చిన ఆజ్ఞకు మేము ఏమి లోబడము, మా దేవుడు జీవము కలిగిన దేవుడు, మేము చనిపోయినైనా చనిపోతాము కానీ నీవు పెట్టిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారము వారు చేయమని చెప్పారండి. మనము దేవుని మాటకు లోబడాలి, దేవునికి విధేయత చూపాలి, మనం మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. యెహోషువ దేవుని సన్నిధిలో ప్రస్తుతించాడని ఆ యాభై దూరలు ఆ జనమంతా కూడా బిగ్గరగా కేకలు వేయగా ఆ ఎరుకో కోట గోడలు అవి బలమైన గోడలు, ఆ గోడల మీద అంటే రథాల పోటీలు జరుగుతాయంట, అటువంటి గోడల మీద నుండి ప్రభు వారు కూల్చివేసి అప్పుడే దూసిన కత్తి చేత పట్టుకుని వీరికంటే యుద్ధము చేసిన దూత ద్వారా దేవుడు వారికి జయమిచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. మొదటిగా ఆయన మాట వినాలి, మనం లోబడాలి, మనకు వచ్చే ఆశీర్వాదం దీవెన ఆ వాగ్దానము ఆ ప్రతి విధముగా దేవుడు మనకు చేసిన ప్రతి మాట నెరవేర్చబడాలి అంటే మొదటిగా ఆయనకు మనం లోబడాలండి, మొదటిగా ఆయన సన్నిధిలో విధేయత చూపాలి. ఆయన సన్నిధిలో మనం విధేయత చూపినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి కార్యం చేసే దేవుడైన దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. యెహోషువతో దేవుడు తెలియపరచాడు, నువ్వు నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి, అంతేకాకుండా బహుధైర్యము కలిగి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి యెహోషువకు తెలియపరచాడండి. దానికంటే ముఖ్యముగా మొదటిగా దేవుని యొక్క ధర్మశాస్త్రము చదవాలని మరి దేవుడే మరి యెహోషువకు తెలియపరిచినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నా. మనం వాక్యం చదవాలండి, వాక్యం చదివితే ప్రభు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, ప్రభు మనం దర్శించే
దేవుడే. ఎందుకంటే ప్రార్థించడం ద్వారా ప్రభువే మరి మన మొర ఆయన సన్నిధికి చేరుతుంది. కానీ వాక్యము ద్వారా ప్రభువు ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మనం ఎంత ప్రార్థిస్తామో అంత వాక్యం చదవాలండి. చదివితే దేవుని యొక్క జవాబు విడుదలను మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. యెహోషువతో దేవుడు తెలియపరిచాడు బహుధైర్యముగా ఉండమన్నాడు. అదే రీతిగా బహుధైర్యముగా ఉన్నాడు. ఎరుకో కోట వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడ్డాడు. అయ్యా 7 సార్లు మీరు తిరగాలి, 7వ దినమున 7 సార్లు 6 దినాలు ఒక్కొక్కసారి తిరగాలని వారు చెప్పినప్పుడు, అదే రీతిగా వారు పెందల కాడనే లేపి అదే రీతిగా చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యము వారి పక్షంగా చేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నానండి. మన జీవితంలో కూడా ప్రభువు మాటకు మనం లోబడినట్లయితే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యము చేసే దేవుడైనని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ నెల యొక్క వాగ్దానం ఏంటంటే ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవా నేరడు. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనం మాట్లాడవలసిన మాట ఏంటంటే ప్రభువా ఏ మనుషుడు నీ ఎదుట నిలవా నేరడని నీవు యెహోషువకు మీరు తెలియపరిచారు. ఆ మాటను నేను స్వతంత్రించుకున్నా, ఏ పరిస్థితి కూడా నా ఎదుట నిలవడానికి వీల్లేదని మనం ఎప్పుడైతే విశ్వాసము కలిగి ధైర్యము కలిగి జాగ్రత్త కలిగి బహుధైర్యముతో ఉండినట్లయితే ప్రభు మన పక్షముగా ఉండి అద్భుత కార్యం చేసే దేవుడయని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి మనం అదే రీతిగా జీవిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటల ద్వారా మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు 104 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 8వ నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు, అందును బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. యెహోషువా గ్రంథంలో నుంచి యెహోషువా 1:3 ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడని వాగ్దానం చేసావు ప్రభువా. మా జీవితంలో కూడా ప్రభువా ఏ అపవాది ఏ కాడి కూడా మా ఎదుట నిలబడటానికి వీల్లేదు. ప్రతి కీడును అపవాది క్రియలను మీ నామలో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. వారు వాక్యము విని ఉన్నారు, వారు వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది ప్రభువా ప్రార్థనా సహాయం కోరుతున్నారు. వారందరి విషయంలో నీ గొప్ప కృపను కటాక్షము చూపమని సన్నిధిలో వేడుకుంటున్నాం. మేము కూడా మా పరిస్థితుల్లో ధైర్యము కలిగి జాగ్రత్త పడుతూ ఆ పరిస్థితుల్లో నీ వాక్యము ధ్యానిస్తూ నీతో సహవాసం అంటుగట్టుగడి మేము జీవించే కృపను మా అందరికీ దయచేయమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించని, వారి ఆర్థిక ఇబ్బందులు అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాలు, గర్భఫలము అయ్యా తండ్రి వారికి దయచేయండి. గర్భముతున్న వారు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. భర్తల ద్వారా బాధింపబడుతూ త్రాగుబోతున్న బిడ్డలతో మాట వినని యవనస్తులతో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి నీ గొప్ప కృపతో బడి ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ గాయపడిన హస్తము ద్వారా ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి. తల నుంచి అరికాల వరకు స్వస్థతను దయచేయండి. ఏ బలహీనతలు అనారోగ్యంగా ఉన్నా ప్రతి బిడ్డను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వారి పరిస్థితుల నుంచి ప్రభు ప్రభువా మీ యొక్క విడుదల కలుగును గాకాని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభువా ఉద్యోగాలకు ఎదురు చూసిన బిడ్డలకు యేసునామల ఫోన్ కాల్స్ వచ్చును గాకాని ప్రార్థిస్తున్నాం. అకౌంట్ల ద్వారా ప్రభువా ఆర్థికంగా బాధపడుతున్న వారి విషయంలో, జీతాలాగిపోయిన విషయంలో, వ్యాపారాలు అయా సన్నగిలిన వారి విషయంలో యేసునామల ఆశీర్వాదం వచ్చును గాకాని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఈ కార్యక్రమాన్ని ప్రభువా ఈ టీవీకి ట్రాన్స్ఫర్ చేసిన ప్రభువా అయా సెయింట్ చార్లెస్ స్కూల్ని, వారి యాజమాన్యాన్ని, అయాని దాసులను దేవరపల్లి ఉదయభాను ప్రకాష్ గారిని మీరు దీవించి ఆశీర్వదించి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను కూడా దర్శించండి. మరలా నీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలిసి నీ సన్నిధిలో స్తుతించే కృపను దయచేసి అయ్యా ఈ నెలలో మీరు మాకు వాగ్దానం చేశారు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడని. మా ప్రతి విషయంలో కూడా ప్రభా మా ప్రతి పరిస్థితిలో అయ్యా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడని ఆ పరిస్థితిని జయించే కృపను మాకు అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు అందరూ మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి ఆ ఫోన్ నెంబర్స్కి మాకు కాల్ చేయండి. మేము ప్రార్థిస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడ్. నా పేరు బి అబ్రహాం జేఫ్లెస్. మా డాడీ పేరు పాస్టర్ బి శామ్యూల్. మా సంఘం పేరు ద కింగ్ ఆఫ్ కింగ్స్ కాస్మెటిక్ మినిస్ట్రీస్. మా చిరునామా కుద్దూస్ నగర్, కేదరేశ్వరపేట్, స్టార్ బిల్డింగ్ రోడ్, 2nd లెఫ్ట్, విజయవాడ. ఇంకా వివరాలకు 7396737777, ఇంకా 7386737777. థ్యాంక్ యూ.